ఓకేనా అందరికీ? ఈరోజు పత్రికా సమావేశం, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, అలాగనే తదితర సామాజిక మాధ్యమాల ద్వారా ఒక ప్రధానమైన విషయం చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఒక బాధ్యతలో ఉంటున్నటువంటి వ్యక్తి, బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన వ్యక్తి, బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన వ్యక్తి, ఈరోజు అతనికి ఏం కరోనా వచ్చిందా, మరి లోపల బ్రెయిన్ ఏమైనా కరప్ట్ అయిందో తెలియదు ఆయనకి, పాపం. ఆయన మాట్లాడే తీరు చూస్తుంటే అసలు అది ఒక నియోజకవర్గాన్ని, అలాగనే ఒక క్యాబినెట్లో ఒక బాధ్యత గల ఒక స్థాయిని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడేటువంటి విధానం కాదు. అసలు తిరుమల చరిత్ర ఏనాటిది, ఈ నాని చరిత్ర ఏపాటిది, ఒకసారి మీరు అర్థం చేసుకోండి. వెంకటేశ్వర స్వామితో ఢీ కొడతాడైనా, అలా వెంకటేశ్వర స్వామితో ఢీ కొట్టిన వాళ్ళందరూ ఈరోజు ఏమైపోయారో మనందరికీ తెలుసు. ఆంజనేయ స్వామి బొమ్మ ఆయనకి, ఈరోజు ఆయనకి రాజ్యాంగం కూడా చదువుకోకుండా ఒక ఎమ్మెల్యే అయిపోయాడు, మంత్రి అయిపోయాడు. అది మన దౌర్భాగ్యం. రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పినటువంటి అధికరణం ప్రకారంగా ఏ మతస్థుడైనా ఎవరైనా సరే భారతదేశంలో ఇది నా దైవము అని నమ్మితే దాన్ని అశ్లీలంగా మాట్లాడటమో, దానిపై దాడులు చేయడమో, దాని మీద వక్రభాష్యాలు చేయడమో ఇలాంటివి చేస్తే చాలా కఠినమైనటువంటి శిక్షకు అర్హులు, నాన్ బెయిల్ వారెంట్ ఉంటుంది వాళ్ళకి. బేసిక్ ఫైల్ కాన్స్టిట్యూషనల్ లాస్ తెలియకుండా ఈయన ఎమ్మెల్యేగా గెలిచిపోయాడు, ఇప్పుడు క్యాబినెట్లో మంత్రిగా కూర్చున్నాడు ఈయన. ఆంజనేయ స్వామి బొమ్మ, వెంకటేశ్వర స్వామి గుడి ఎవడబ్బు సొత్తు అంటాడు ఈయన. ఎవడబ్బు సొత్తు అండి? అది హిందువుల సొత్తు. నువ్వు హిందువు కాకపోతే నీ ఇష్టం, నువ్వు మెడలో సిలువ వేసుకుంటావా లేకపోతే నీకే సిలువ వేసుకుంటావా లేకపోతే నువ్వు మసీదుకి వెళ్ళి నమాజ్ చేస్తావా, సిక్కుల్లో మన జైన్ మందిరాలకు వెళ్తావా సిక్ మందిరాలకు వెళ్తావా, అది నీ వివక్షకు, నీ విచక్షణకు, నీ విఘ్నతకు వదిలేస్తున్నాం. కానీ హిందూ దేవుడు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఈ దిగజారుడు వ్యాఖ్యానాలు ఇలా మాట్లాడుతుంటే బాధ ఏంటనంటే, పాపం ఆ ముఖ్యమంత్రి గారికి ఇది వినిపిస్తున్నాయా, తెలుస్తున్నాయా, అర్థం కావట్లేదు. ఆయన ఏం మాట్లాడరు, ఇలాంటి సంకేతాలు వెళ్తున్నాయనంటే బహుశా ఇది ముఖ్యమంత్రి ఇలా మాట్లాడిస్తున్నారా అనేటువంటి తప్పుడు సంకేతాలు కూడా వెళ్లే ప్రమాదం ఉంది. దయచేసి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అంశం, ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యానాలు ఇంతవరకు వినలేదు. తిరుపతి ఎవడబ్బ సొత్తు, అలాగనే తిరుపతిలో డిక్లరేషను ఎందుకు ఉంచాలి, రమ్మనమను వాళ్ళు అంతుదేలుస్తాను, ఇదేంటి అంతుదేల్చడానికి లేకపోతే వాళ్ళ ఆగడాలు ఆపడానికి ఇక్కడ ఏం జరిగిందని, అసలు సమస్యని సద్దుమణిగేలాగా చేయాల్సిన బాధ్యత ఒక మన ఉంటుంది, ఒక ఎమ్మెల్యే మీద ఉంటుంది, ఒక ప్రజాప్రతినిధి మీద ఉంటుంది, నాయకుడి మీద ఉంటుంది. అలాంటిది సమస్యకి అగ్నికి ఆజ్యం పోసినట్లు ఈరోజు 151 స్థానాలు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టారనంటే దాంట్లో గుర్తుపెట్టుకోండి, 149 స్థానాలు కూడా హిందువులు ఓట్లేస్తే వచ్చింది. ఈరోజు కనుక మాకు హిందువులు అక్కర్లేదు, మంత్రులు ఇలానే మాట్లాడతారు, మా వాళ్ళందరూ ఇలానే దాడులు చేస్తారనేటువంటిది మీరు చెప్పాలనుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ పట్ల హిందువులు పెట్టుకున్నటువంటి నమ్మకానికి మీరు పునాదులు పొడిచిపారు. దీని పునాదుల్ని తువి పారేస్తున్నట్టే ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుంటారు. అంతేకాదు,
రాజకీయ పక్షంగా ఆలోచించినా కూడా బహుశా మిమ్మల్ని దిగజార్చడానికి ఇది ఒక కుట్ర జరుగుతుందేమో మీ చుట్టూ ఒకసారి మీరు కూడా ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యానాలు చేయడం వల్ల మీ ప్రభుత్వానికి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. అంతేకాదు, ఈరోజు ఒక చర్చి గురించో ఒక మసీదు గురించో ఏ ఒక్క నాయకుడు మాట్లాడాలని కూడా నేను అనను. అలాగనే మా హిందూ దేవాలయాల గురించి కూడా మీకేమి హక్కు ఉందండి మాట్లాడడానికి? మీకేం జ్ఞానముంది మాట్లాడడానికి? ఒక ఆర్ఎన్బి గురించి మాట్లాడాలంటే కనీసం అవగాహన ఉండాలి. ఒక ఎడ్యుకేషన్ మినిస్ట్రీ గురించి, ఆ విభాగం గురించి మాట్లాడాలంటే కనీసం అవగాహన ఉండాలి. ఒక హెల్త్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలంటే అవగాహన ఉండాలి. అలాగనే దేవాలయాల గురించి మాట్లాడాలంటే మీకు దేవాలయాల పట్ల అవగాహన ఉందా లేదు? మీ ఇష్టం వచ్చినట్లు నోరు బారేసుకుని మాట్లాడుతున్నారా? ఇంకోటి, ఈయనకి నానికి చట్టాలు తెలియవేమో, చరిత్ర తెలియదేమో. ఎందుకంటే చరిత్ర తెలియనప్పుడే ఇలాంటి మాటలన్నీ వస్తాయి. ఇక్కడ ఈ బ్రిటిష్ కాలాన్ని ఒకసారి ఆయన తిరిగి చూడాలి. ఈ డిక్లరేషన్ ప్రక్రియ అనేది హిందూ పెట్టింది కాదు, వెంకటేశ్వర స్వామి పెట్టింది కాదు. ఇది 1810 సంవత్సరం, అంటే అప్పుడు బ్రిటిషర్లు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద దేశమంతా వంటి సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం అప్పుడు హిందువుల చేతుల్లో లేదు. తురుష్కులు దండయాత్ర చేసినప్పుడు కాడ్ నవాబ్ అనేటువంటి ఆ నవాబు చేతిలో, ఆయన పేరు కూడా మహమ్మద్ అలీ ఖాన్ వాలాజా, ఆయన తిరుమలని పూర్తిగా కబ్జా చేసుకుని ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడో బ్రిటిషర్లే చెప్పారు. ఆయన అప్పులు పాలవుతూ ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు మొత్తం కాజేసేసి తిరుపతిని ఒక నిర్జీవమైన ప్రాంతంగా మార్చే ప్రయత్నం చేశారు. దాన్ని గ్రహించి ఈస్ట్ ఇండియా కంపెనీని నడుపుతున్నటువంటి బ్రిటిష్ సైన్యం అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో ఒక సైనికుడు, లీ విలియర్స్ అనేటువంటి ఒక సైనికుడు గాయపడి చనిపోతాడనుకున్నప్పుడు అక్కడ ఒక పిల్లాడు 12 ఏళ్ల కుర్రాడు, అతను నామాలు ధరించున్నాడు, టీ పట్టుకొచ్చి ఇచ్చి వెంకటేశ్వర స్వామి గురించి చెప్పి దండం పెట్టుకోమన్న తర్వాత అతనికి సహజంగా ఆరోగ్యంలో మెరుగుపడింది. ఇది వాళ్ళు రాసుకున్న చరిత్ర, ఇదేది పరిపూర్ణానంద రాసింది కాదు, ఇది ఎవరో హిందువులు తయారు చేసి పెట్టింది కాదు, ఇది మీరందరూ వెళితే మీకు పూర్తిగా ఇది లోపల దొరుకుతున్నటువంటిది. ఇది నేను కూడా అలా సేకరించిందే. ఆయన ఆరోగ్యం బాగుపడిన తర్వాతనే ఇదంతా గమనించినటువంటి సర్ థామస్ మన్రా కల్నల్ జియో స్టార్టర్ అనేటువంటి ఇద్దరు ప్రధానమైనటువంటి ఆ శిబిరంలో ఉన్నటువంటి వ్యక్తులు గుర్తించి వాళ్ళు కూడా ముగ్గురు వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులయ్యారు. ఆశయాన్ని బ్రిటిష్ కంపెనీకి చెప్పినప్పుడు బ్రిటిష్ రూలర్స్కి చెప్తే అప్పుడు చిత్తూరుకి కమిషనర్గా ఉన్నటువంటి బ్రూస్ కోడ్ అనేటువంటి వ్యక్తి ఆగాట్ నవాబు చేతిలో నుంచి దాన్ని తీసుకుని దానికి కొన్ని డిక్లరేషన్స్ తయారు చేసి కీలకమైనటువంటి పాయింట్లు పెట్టి ఎవ్వరూ దేవాలయాల వ్యవస్థ జోలికి వెళ్ళకూడదనేటువంటి కఠినమైనటువంటి ఒక పాయింట్ పెట్టాడు. ఏ ప్రభుత్వము వెళ్ళకూడదు, ఏ ప్రభుత్వ అధికారి వెళ్ళకూడదు, కానీ అక్కడ విధి విధానాలు ఏవైతే జరుగుతున్నాయో దేవాలయాల విధి విధానాల్లో ఎవరు వేలు పెట్టకూడదని స్ట్రాంగ్గా పాయింట్లన్నీ తయారు చేసి 42 పాయింట్లతో ఒక డిక్లరేషన్ రాసి ఆ తదుపరి ఆ డిక్లరేషన్లో పొందుపరిచినటువంటి ప్రధానమైన అంశం ఏంటనంటే, ఎవరైనా సరే నాన్ హిందూస్, అంటే అది క్రైస్తవులు అవ్వచ్చు, మహమ్మదీయులు అవ్వచ్చు, నాస్తికులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఎప్పుడైనా వాళ్ళకు ఒక నమ్మకం కలిగి ఆ దేవుణ్ణి దర్శించుకోవాలని వెళ్ళినప్పుడు స్వచ్ఛందంగా అళ్ళు సంతకం పెట్టాలి. మే హిందువులం కాము, అయినప్పటికీ ఈ దేవుడి పైన నమ్మకంతో ఈ దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమాలపై మాకున్న ఆదరణతో గౌరవంతో మేము వీటన్నిటినీ అంగీకరిస్తూ వేటి నియమాల్ని ఉల్లంఘించకుండా దర్శనం చేసుకుంటాము అనేటువంటి ఒక డిక్లరేషన్ రాసివ్వాలి అని హిందువులు పెట్టలేదు, ఏ పీఠాధిపతులు పెట్టలేదు, వెంకటేశ్వర స్వామి పెట్టలేదు. నాని, నువ్వు బాగా అర్థం చేసుకుంటే హిందువులకి నాని అనే తేడాలు లేవు. నీకుందేమో నాది నీది అనే తేడా, నీకుందేమో నా పార్టీ అనే భ్రమ. నీ పార్టీ భ్రమ కూడా 6 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం నువ్వు ఒక పార్టీలో ఉన్నావు, అందులో భ్రమలు తొలగాయి. ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చావు, ఇందులో భ్రమలు కూడా త్వరలో తొలగిపోతాయి, నువ్వు ఇంకో పార్టీకి కూడా వెళ్తావు, అప్పుడు దీన్ని తిడతావు.
నీకు ఒక వ్యవస్థ ఉండాలి. మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము, మనం ఏం మాట్లాడుతున్నాము, మన స్థాయి ఏంటి. ఇప్పుడు నువ్వు నన్ను తిట్టు, 10 మందిని తిట్టు, పడతాం. కానీ నీ స్థాయి వెంకటేశ్వర స్వామి స్థాయా? నీ స్థాయి ఆంజనేయ స్వామి స్థాయా? నీ స్థాయి శివుడి స్థాయా? నీ ఒంట్లో 72,000 నాడులు కదులుతూ ఉన్నాయి. ఒక్క నాడిని చిదిపేస్తే ఏమైపోతావు నువ్వు? చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, కళ్ళు పనిచేయవు, ఏమీ పనిచేయవు. నువ్వు ఆ దేవతలతో పెట్టుకుంటావా? తిరుమల కొండతో పెట్టుకున్నటువంటి వాళ్ళు గుప్పిడి బూడిద కూడా మిగలకుండా ఎగిరిపోయిన వాళ్ళు ఉన్నారు. మన కళ్ళ ముందే చరిత్రలు ఉన్నాయి. అలాగనే అహంకారంతో విర్రవీగే నాయకత్వానికి ఇందిరాగాంధీ మృత్యు ఒక నిదర్శనం. అహంకారంతో పేటరేగిపోయి ఇదంతా నాదే అనుకుని విర్రవీగే నాయకత్వాలకి మన కళ్ళ ముందే చనిపోయిన నాయకుల మృత్యువులు నిదర్శనాలు. అహంకారం వద్దు నాని, నీకు మంచి భవిష్యత్తు ఉండాలంటే దేవుళ్ళ జోలికి వెళ్ళకు. ఈ దేవుడే కాదు, ఏ మతంలో అయినా సరే ఇది నా దేవుడు అని నమ్మితే ఆ నమ్మకాన్ని మనం వీలైతే గౌరవిద్దాం. లేకపోతే మనం తప్పుకొని దూరంగా ఉందాం తప్ప దాని మీద ఉమ్మేసి మీద నానా మాటలు మాట్లాడి వాళ్ళ మనస్సు గాయపరిచి ఇప్పుడు ఇక్కడ మా మనస్సులు గాయపడ్డాయంటే దాంతో అయిపోలేదు ఇది. కానీ నువ్వు దేవతలతో పెట్టుకుంటున్నావు. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా గుర్తించాలి. మీరు ప్రభుత్వాన్ని చేపట్టినటువంటి 16 నెలల్లో ప్రధానమైనటువంటి 16 ఘట్టాలు, దాడులు, అక్రమాలు, అవినీతి, బాగోతాలన్నీ దేవాలయాల్లో జరిగాయి. మనకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 13 జిల్లాల్లో జరగని దాడులు లేవు. దేవాలయాల్లో ఉన్నటువంటి దేవతా విగ్రహాల మీద దాడులు చేస్తారు. రథాలు కాలిపోతే ఆయన అంటాడు, కాలిపోతే ఏముంది, చెక్కే కదా, ఇంకోటి కొడతామంటాడు. రథం ఆయనకు ఒక చెక్క, ఆంజనేయ స్వామి ఆయనకు ఒక బొమ్మ. ఇప్పుడు ఈయన డిక్లరేషన్ వద్దు కదా, ఈయన ఈ మాటలు అన్నందుకే చెప్తున్నాను. డిక్లరేషన్ 100% ఇందుకే కాదు. నాని లాంటి వాళ్ళకి దేవుడు అంటే బొమ్మ, రథం అంటే చెక్క. వాళ్ళకి గౌరవాలు లేవు, వాళ్ళకి భక్తి విశ్వాసాలు లేవు. అందుకనే ఒకవేళ ఈ నానియే రేపు తిరుపతికి వెళ్ళాలంటే డిక్లరేషన్ రాసి ఇవ్వాలి. ఆయన హిందూ అయితే అయి ఉండొచ్చు కాక, ఆయన కులం హిందుత్వం ఉండొచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు హిందువులు అయి ఉండొచ్చు, ఈయన హిందువు అయి ఉండొచ్చు, ఈయన హిందువులో పుట్టి ఉండొచ్చు కాక. కానీ ఒక హిందువు ఈ మాట మాట్లాడితే యాజ్ ఏ స్వామిగా చెప్తున్నాను, అతను హిందూ కాలేడు. అతను హిందూ కానివాడు ఈ మాట మాట్లాడడానికి అర్హత కూడా ఉండదు. హిందూ ఈ మాట మాట్లాడలేడు, హిందూ కానివాడు ఈ మాట మాట్లాడే అర్హత కూడా ఉండదు. నోరు బారేసుకునేటువంటి విధానాలు చూస్తుంటే బజారు మాటలు. మేము అలా దిగజారి మాట్లాడలేము. ముఖ్యమంత్రి గారికి మేము మరీ మరీ చెప్పేది ఏంటంటే, మీరు దయచేసి అర్థం చేసుకోండి, హిందువుల మనోభావాల్ని గౌరవిస్తామని మీరు ఏదైతే మాటిచ్చారో, మీ యొక్క ఓదార్పు యాత్రలో కావచ్చు, లేకపోతే ఏదో యాత్రలు రకరకాల జనయాత్ర ఏదో రకరకాలు పెట్టారు, మీరు దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు చేయండి. 13 జిల్లాల్లో హిందువులు ఏకమైతే ఇప్పుడు మీ వెనక కుట్ర జరుగుతుందని నా భావన. మిమ్మల్ని నెక్స్ట్ ఎన్నికల్లో తుక్కుగా ఓడగొట్టడానికి బహుశా ఇదొక కుట్ర పన్నారేమో అని మీరు బాగా అర్థం చేసుకోండి. ఇది చాలా పెద్ద కుట్ర జరుగుతుందని, దానికి నాని లాంటి వాళ్ళు ఆజ్యం పోసి ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారనేటువంటిది మీరు కూడా ఒకసారి బాగా ఆలోచించండి. ఒకవేళ అలా ఉండదు, మా ప్రభుత్వంలో మంచి వినము, మంచి చూడము, మంచి మాట్లాడము అనేటువంటి 3 కోతుల్ని తిరగేసి పెట్టుకుంటారా? మీకు 3 కోతులు కాకపోతే 150 కోతులు ఉన్నాయనుకుంటాం మేము, దానికే మేమేం బాధపడం. కానీ కాలం ఎప్పుడు ఒకటి చేతిలో ఉండదు, కాలం ఎప్పుడు ఒకటిది కాలేదు. కాలం కలిసిపోయిందనంటే మనం కూడా చరిత్రలో కలిసిపోతాం. ఇది మనకు చరిత్రలు చెప్పినటువంటి ఉపమానాలు. ఎవరెవరైతే ఈ దేశాన్ని పూర్తి నియంతృత్వంతో పరిపాలించారో, ఒక ఇందిరాగాంధీ కంటే గొప్ప ఒక నాయకురాలు ఈ భూమి మీద లేరని అనిపించుకున్నారు. కానీ ఆవిడ చనిపోవడానికి 2 నిమిషాలు అల్లల్లాడిపోయి పిట్ట కొట్టుకున్నట్టు కొట్టుకుని తూటాలు తూటాలు దిగిపోయి రక్తపు మడుగులో కొట్టుకుని కొట్టుకుని ఎవరు లేకుండా దిక్కులేని చనిపోయినటువంటి చావును చూస్తే ఆవిడంటే నాకు అభిమానం ఉండొచ్చు. కానీ ఆ మృత్యు అనేది చెప్తుంది మన జీవితం ఎలాంటిదే. ఒక వ్యక్తి యొక్క క్లైమాక్స్ రివీల్స్ వాట్ హిస్ హిస్టరీ ఈస్, వాట్ హిస్ లైఫ్ స్టైల్ ఈస్. ఒక వ్యక్తి యొక్క జీవన విధానము అతని యొక్క ముగింపు చెప్తుంది. అలాగనే ముఖ్యమంత్రులు ఎలా పోయారో మనం చూసాం, ఎంతోమంది నేతలు ఎలా పోయారో చూసాం, జయలలిత ఎలాంటి
ఇదైందో మనం చూసాం. ఆవిడ హిందువే, కానీ చెయ్యకూడని ద్రోహం ఒక పీఠానికి చేసి ఆవిడ ఆఖరికి ఆవిడ ఎలాంటి చావు చచ్చిందో మనం చూసాం. మేము ఎవరిని శపించడానికి రాలేదు, మేము సాధువులం. ఇప్పటికీ నాని బాగుండాలని కోరుకోవాలంటే నాని కూడా బాగా మాట్లాడటం నేర్చుకోవాలి. నాని కూడా ఇటువంటి విషయాల్లో తలదూర్చొద్దు. మీకు ఏ మంత్రిత్వ శాఖలు అప్పచెప్పారో దాన్ని సరిగ్గా చేసి ఏడిస్తే చాలా అద్భుతం. అంతవరకు మేము చాలా సంతోషిస్తాం. మీకు సంబంధం లేని విషయాలు, మిమ్మల్ని ఎవరిది మాట్లాడమన్నారు? మీ శాఖ కాదు ఇది, మీ మంత్రిత్వ శాఖ కాదు. పోనీ మీకు దాని గురించి ఏమైనా చరిత్ర తెలుసా? ఇదిగో ఈ చరిత్ర, చరిత్ర మీరు తెలుసుకొని మాట్లాడండి. అలాగనే బ్రిటిష్ గవర్నమెంటు ఈ కోడ్ ఏదైతే తయారు చేసిందో, బ్రూస్ కోడ్ అనేటువంటి వ్యక్తి 1800 సంవత్సరాలని అమల్లోకి వచ్చింది ఇది. అప్పటి నుంచి అమల్లోకి వచ్చినటువంటి ఈ డిక్లరేషన్ కానీ ఈ పాయింట్స్ కానీ మీరు ఆలోచిస్తే, ఇది నిన్న వచ్చిన నాని మాట్లాడుతున్నారు. ఇంకా ఆయనకి ఇంకా నోట్లో 32 పళ్ళు కూడా ములిసాయో తెలియదు. వెంకటేశ్వర స్వామి చరిత్ర 100 సంవత్సరాలది. కలియుగ ఆరంభం నుంచి ఆయన ఈ భూమి మీద ఉన్నారనేటువంటి చెప్తుంది. కలియుగ అంతం వరకు ఆయన ఇక్కడ ఈ భూమి మీద పరిపాలిస్తాడనే చెప్తుంది. అంతేకాదు బ్రిటిషర్ల యొక్క నియతి ఎలాంటిది, మనిషి సైన్యానికి శిబిరం ఏర్పాటు చేయాలి అని అంటే తిరుమల సమీపానికి 100 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ కూడా ఈ శిబిరాలు పెట్టకూడదని వాళ్లే ఆర్డినెన్స్ జారీ చేశారు. అంతేకాదు యూరోపియన్ యూనియన్ చర్చ్ వాళ్ళు, మేము ఎంటర్ అవుతాం ఇక్కడ, మేము దీన్ని బాగు చేస్తాం, మేము ఇవన్నీ చేస్తామని అంటే నథింగ్ డూయింగ్ అని బ్రిటిష్ వాళ్ళు తెగేసి చెప్పి మీకు ఇక్కడ అవకాశం లేదు, మీకు ఎంట్రీ లేదని చెప్పి నో ఎంట్రీ అని బోర్డు పెట్టారు. అలాగనే నవాబుల యొక్క పాలనని కూడా పక్కన పెట్టారు. బ్రిటిషర్లు దాన్ని ఏం చేతికి తీసుకోలేదు. అక్కడున్న విధి విధానాలు హిందువులే నడిపించుకునేలాగా, అది అన్యాక్రాంతం కాకుండా, అది దుర్వినియోగం కాకుండా చూసారే తప్ప వాళ్ళు ఎందులోనూ కలుగు చేసుకోలేదు. కానీ ఈరోజు రాజకీయ రాబందులు గుడి చుట్టూ గబ్బిళాల్లా తయారయ్యాయి. చైనాలో ఉండే గబ్బిళం వల్ల ప్రపంచమంతా కరోనా వస్తే, మన రాష్ట్రాల్లో ఉండే ఈ గబ్బిళాల వల్ల మన దేవాలయాలకన్నిటికీ కరోనా వచ్చేసింది. ఈ గబ్బిళాల వల్లే వచ్చేసాయి. ఈ గబ్బిళాల నాయకులు ఇవి, నాయక గబ్బిళాలు ఇవి, ప్రజాప్రతినిధి గబ్బిళాలు ఇవి. నిజంగా వీళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది, ఈరోజు నోరుంది కదా అని నోరు పారేసుకుని మాట్లాడడం కాదు, నోటుకొచ్చినట్టు వల్గర్గా మాట్లాడితే నాయకుడు అయిపోము. మనం ఒక నాయకుడు అంటే కొన్ని ప్రమాణాలకి మనం ప్రాతినిధ్యం వహించాలి. కొన్ని ప్రమాణపూర్వకమైన జీవన విధానాలకి మనం ఒక ప్రతినిధిగా వ్యవహరించాలి. మన మాట తీరులో కానీ, మన ఆలోచన సరళిలో కానీ, మనం మాట్లాడే వాక్కులో కానీ లోపల ఆ స్వచ్ఛత ఉండాలి, కొన్ని ప్రమాణాలు ఉండాలి. రెండోది, ఏదైనా మాట్లాడే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అందుకే పత్రికాముఖంగా నేను చెప్తున్నాను, తిరుమల చరిత్ర ఏనాటిదో నాని చరిత్ర ఏపాటిది తెలచాలి. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యానాలు చేసే వారి పట్ల నిజంగా చెప్పాలి అనంటే, జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా స్పందించకపోతే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని తీరుతుంది. బహుశా ఇప్పుడు ఆ పనిలోనే ఉందని నేను కూడా భావిస్తున్నాను. త్వరలో పత్రికాముఖంగా నేను చెప్తున్నాను, దేవాలయాలన్నిటికీ కూడా శాశ్వతమైన విముక్తిని కల్పించే దిశగా మోడీ గారు ప్రయత్నం తీవ్రంగా సాగుతుందని కూడా మీకు నేను ఘంటాపథంగా చెప్పగలను. త్వరలో దేవాలయాల విముక్తి, గుడి చుట్టూ గబ్బిళాలన్నీ వేసి, కరోనాకి మందేసినట్టుగా ఈ గబ్బిళాలకు కూడా మందేసి తరిమేసి, ఖచ్చితంగా ఒక స్వతంత్రమైనటువంటి ప్రతిపత్తి కలిగినటువంటి, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థలుగా తీర్చిదిద్దే పనిలో నరేంద్ర మోడీ గారు చాలా అంతర్గతంగా చాలా పెద్ద ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా అది జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుందాం. రామజన్మభూమి వివాదం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏ పార్టీ రామజన్మభూమి గురించి మాట్లాడే అవకాశమే లేదు, వివాదం అయిపోయింది. ఖేల్ఖతం దుకాణ్ బంద్. కాబట్టి ఈ దేవాలయాల చుట్టూ ఈ రాజకీయాలు, ఈ భూకంపాలు, ఈ గందరగోళాలు, ఇవే మాకేంటి దరిద్రం. ఇది మీకు నిజంగా సిగ్గు లజ్జ ఉంటే ఈ ప్రభుత్వాలకి, హిందువుల దేవాలయాలు మా మొహాన కొట్టేయండి, మేము పడతాం ఏదో ఒకటి. మీరు మసీదులు పట్టించుకోరు, చర్చిలు పట్టించుకోరుగా, వాళ్ళు నడుపుకుంటున్నారుగా, వాళ్ళకి స్వయం ప్రతిపత్తి ఉంది కదా. అంటే వాళ్ళకంటే 1000 సంవత్సరాల నుంచి ఈ భూమి మీద దేవాలయాలు నడుపుకున్న మాకు చేత కదా. మీరు వచ్చి మా నెత్తి మీద కూర్చోవాలి. మీకు సిగ్గు ఉంటే, మనం తినేది కడుపుకి అన్నమే అయితే, ముందు దేవాలయాలు మాకు ఇచ్చేసి అప్పుడు మీరు మాట్లాడండి.
అంతేగాని మీరు అన్ని మీ గుప్పెట్లో పెట్టుకుని, మీ జోబిల్లో పెట్టుకుని, మీ మా బాబాయిలకి అక్కయ్యలకి అన్నయ్యలకి తమ్ముళ్ళకి అంతా అందులో పదవులు వేసేసి కూర్చోబెట్టి అందరిని అందులో తొక్కించేసి పార్టీలు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ వాళ్ళందరిని అందులో ఎక్కించేసి దేవాలయాల్లో ఉన్నటువంటి ద్రవ్యం కానీ ఆస్తులు కానీ పాస్తులు కానీ మొత్తం మింగిపాడేసి గబ్బిళాల కంటే దారుణంగా ఒక వైరస్ క్రిమిల్లా తయారై ధర్మం పట్ల చీడపురుగుల్లా వ్యవహరించడం అనేది హిందూ సమాజం గుర్తిస్తుంది. ఖచ్చితంగా సమయం వస్తుంది. మీరు ఈరోజు చక్కదిద్దుకోకపోతే ఆ సమయం 2022 రావచ్చు. మీరు సమయాన్ని ఈరోజు మీ చేతుల్లోకి తీసుకుని ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయాలి ముఖ్యమంత్రి గారు. మీరు చేస్తే ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ మిమ్మల్ని గౌరవిస్తారు, గుర్తిస్తారు. కాబట్టి తప్పకుండా మీరు దీని పట్ల మన్నిస్తారని, అలాగనే పత్రికాముఖంగా నేను మీకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. నన్ను పిలిపి నాకు అవకాశం ఇవ్వండి మీ ముందు మాట్లాడడానికి. ఈ 16 నెలల్లో ఏం జరిగాయో మొత్తం రాతపూర్వకంగా ఉన్నది ఉన్నట్టు ఇస్తాను. నేను ఎప్పుడు మీరు మంచి చేస్తే శభాష్ అన్నాను, మీ పాలనలో తప్పు జరిగితే ఇది తప్పు జరిగింది మీరు సరిదిద్దండి అన్నానే తప్ప వ్యక్తిగత రాగద్వేషాలు ఎప్పుడు లేదు. పార్టీని దృష్టిలో పెట్టుకుని నేను ఎప్పుడు మాట్లాడలేదు. కులమతాలని దృష్టిలో పెట్టుకుని నేను ఎప్పుడు మాట్లాడే వ్యక్తిని కాను, అలా దిగజారిన వ్యక్తిని కాను. కాబట్టి మీకేమాత్రం నా పట్ల అవగాహన ఉంటే, పరిపూర్ణానంద్ అనే వ్యక్తి అమ్ముడు బోడు, నా దగ్గరకు వస్తే ఉన్న వాస్తవాలు మాట్లాడతాడు, నా నిఘా వర్గాల కన్నా పోలీసు శాఖ కన్నా ఇంకా మిగతా వాళ్ళందరికన్నా నాకు ఆయన స్పష్టత పారదర్శకంగా చెప్తాడనే నమ్మకం ఉంటే మీరు కబురు పెట్టండి. మీ కబురు కోసం ఎదురు చూస్తున్నాం. మీరు నన్ను పిలిపించి విన్నారు అని అంటే మీ నిజాయితీకి అది ఆదర్శంగా నిలబడుతుంది. మీరు పిలవలేదనుకున్నా మేమేం బాధపడేది ఏం లేదు. కాగలగార్యం గంధర్వులు చేస్తారు, ఖచ్చితంగా అది ఎలా జరగాలనేది జరుగుతుంది. ఇటువంటి వ్యాఖ్యానాలు, ఇటువంటి గందరగోళాలు లేపే ప్రయత్నాలు చేయొద్దు. ప్రత్యేకించి నాని గారు లాంటి వాళ్ళని ఉపమానంగా తీసుకుని మిగతా 150 మంది అలా ప్రవర్తిస్తారని నేను అయితే అనుకోవట్లేదు. అలాగనే నాని గారు కూడా ఇలాంటి వ్యాఖ్యలు విత్డ్రా చేసుకోవాలి. దేవుడి జోలికి వెళ్ళకండి నాని, ఎందుకంటే నేను మీ మంచి కోరి చెప్తున్నాను. మీరు కూడా బొట్టు పెట్టుకుంటారు, గుడికి వెళ్తారు, దీక్షలు చేస్తారని విన్నాను. సిలువులు వేసుకోవచ్చు, మీరు నమాజ్ చేయొచ్చు, సిక్కు దానికి వెళ్ళొచ్చు, గురుద్వారాకి వెళ్ళొచ్చు, ఇంకో దానికి వెళ్ళొచ్చు, జైన మందిరాలకు వెళ్ళొచ్చు. అది మీకు ఓట్లు దాని పరంగా ఏవో ఉంటాయి, కొన్ని మీ విధి విధానాలు ఉంటాయి, మేమేం కాదనం. మీరు ఆడే ఏవైనా మీరు ఆడండి, కానీ దేవాలయాల జోలికి మాత్రం ఇలా నోరు పారేసుకుని ఇలా అమానుషంగా మాట్లాడకండి. మీకు ఏ దేవుడు ద్రోహం చేయలేదు. మీకు మంచి చేశాడనే భావన ఉంటే మీరు ఈరోజు ఆ స్థానంలో ఉన్నాడంటే దేవుడు ఇచ్చినటువంటి భిక్షగా మీరు భావించండి. అంతేగాని నోరు పారేసుకుని ఎప్పుడు దయచేసి మాట్లాడొద్దు. మనం దిగజారి మన సంస్కారాల్ని దిగజార్చుకోవద్దు. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు అక్కడున్న 2 లక్షలమే కాదు మీరు ప్రజాప్రతినిధి. క్యాబినెట్లో ఒక మంత్రి హోదా మీకు వచ్చిందని అంటే రాష్ట్రంలో ఉన్న 6 కోట్ల మందికి మీరు ప్రతినిధి అవుతారు. అంతేకాదు ఈరోజు మీడియా ద్వారా చూసే కొన్ని ఇట్లాది మందికి కూడా మీరు ఒక నాయకుడిగా ముద్ర వేసుకోండి. అంతేగాని ఇదేంటి చండాలం, ఈ దరిద్రం ఏంటి, ఈ నాశనం ఏమిటి, ఇదంతా మనం ఎందుకు తెచ్చుకున్నాం, ఈ ఏంటి మనకి, ఈ చెత్త ఏమిటి, ఈ మున్సిపాలిటీ చెత్త ఏంటి, మన నెత్తి మీద పెట్టుకున్నాం అనేలాగా మాటలు మాట్లాడకండి. మంచి మాటలతో, మంచి విధానాలతో ఇంకా కలకాలం బాగుండాలని, మీరు అభివృద్ధి చెందాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాం. మంచి భావాలు మీరు రావాలని కోరుకుంటాం. జై హింద్. స్వామీజీ, ఉజ్జయిని, ప్రైమ్ 9 న్యూస్. ఇప్పుడు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి పట్టువస్త్రం, ముఖ్యమంత్రి క్రిస్టియన్ కదా, ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తున్నారా? ఇప్పుడు ఇక్కడ ఆయన క్రిస్టియన్ అనేటువంటిది ఒకవేళ ఆ మతానికి చెంది ఉన్నట్లయితే ఆ మతానికి ద్రోహం కలగకుండా, ఎస్ నేను క్రైస్తవుడినే, కానీ ఒక ముఖ్యమంత్రిగా నా బాధ్యత, ఈ రాష్ట్రంలో ఉన్న పౌరుడిగా నా బాధ్యత, నన్ను అందరూ నమ్మి ఓట్లేశారు కాబట్టి తప్పకుండా నేను ఆ భగవంతుడికి నేను ఏం చేయాలో నా విధి విధానాలు నేను నిర్వర్తిస్తాను. నాకు ఆ దైవం పట్ల నమ్ముతూ నేను వెళుతున్నాననే డిక్లరేషన్ ఇవ్వడంలో ఆయన ఉనికి ఏం పాడవద్దు. ఇంకా చెప్తున్నాను, ఆయన అలా రాసిస్తే అబ్దుల్ కలాం లాగా తయారవుతాడు. రాజశేఖర రెడ్డి గారు ఇవ్వలేదు, సోనియా గాంధీ ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు కాబట్టే వాళ్ళు ఎలా వెళ్ళిపోయారో మనకు తెలుసు. కానీ అబ్దుల్ కలాం గారు ఇచ్చారు కాబట్టి ఆయన ముగింపు చూడండి. ఆఖరి రోజు కూడా పిల్లలకి పాఠం చెప్పి వచ్చి ఆయన హాయిగా ఆయన ప్రాణాన్ని ఆయన స్వేచ్ఛగా వదిలేరు. నువ్వు అలాంటి ముగింపు నువ్వు కోరుకున్నట్లయితే
ఖచ్చితంగా అబ్దుల్ కలాం లాగా నువ్వు ఆచరించు, ఆదర్శం తీసుకో, మంచి ఆదర్శాలు తీసుకో. నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైనటువంటి ఏ బంధాలు లేవు, బాంధవ్యాలు లేవు. నేనేం ఆయనకి గురువుని కాను, నేనేది కాను. కానీ ఆయన్ని నమ్మి హిందూ సమాజం ఓట్లేసినప్పుడు ఇంకొక 3.5 సంవత్సరాలు 4 ఏళ్ళు ఆయన పరిపాలన ఉంటుంది. నువ్వు ఒక మంచి వ్యక్తిగా ఈ భూమి నుంచి పోవాలనుకుంటే మంచి వ్యక్తులు ఎలాగైతే ఆదర్శంగా నిలబడి వాళ్ళని ఆదర్శంగా తీసుకో. రాజశేఖర రెడ్డి గారు డిక్లరేషన్లో సంతకం పెట్టలేదు, సోనియా గాంధీ గారు పెట్టలేదు, లేకపోతే ఇందిరాగాంధీ గారు పెట్టలేదు, లేకపోతే ఇంట్లో మీకు ఆదర్శాలు కానక్కర్లే. అబ్దుల్ కలాం గారు, ఆయన ఎక్స్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ హోదా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఆయన దేవాలయానికి వెళ్ళి దర్శనానికి వెళ్ళాడు. ప్రెసిడెంట్గా వెళ్ళడం వేరు, ప్రెసిడెంట్షిప్ అయిపోయిన తర్వాత వెళ్ళాడంటే ఆయన ఎంత హిందూ భావజాలాల లోపల ఉన్నాయో. ఆయన పుట్టుక ఒక ముస్లిం కుటుంబంలో పుట్టినా ఎవరు ముస్లిం అని చూడమండి, ఎవరైనా చూస్తారా చెప్పండి. ఆయన్ని హిందూ ముస్లిము క్రైస్తవుడని చూడడు, అసలు సిసలైన భారతీయుడిగా చూస్తాం, స్వచ్ఛమైన నికార్సైన భారతీయుడిగా చూస్తాం. ఆయన తిరుమలకి వెళ్ళి అక్కడ విధి విధానాల గురించి తెలుసుకుని లోపలికి వెళ్ళి అందరూ రండి రండి అని పిలుస్తుంటే ఆయన ఆగిపోయి, లేదు నేను ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పాడు. అంటే ఆయన నిజాయితీ, ఆయన విశ్వసనీయత, ఆయన చట్టానికి ఇచ్చే గౌరవం, అది మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఈ విషయంలో పరిపూర్ణానంద తప్పు చేసినా తప్పే కాబట్టి ఇక్కడ వేరే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు నేను హిందువుని అని చూపించుకోవాల్సిన అవసరము లేదు, అలాగనే నేను క్రైస్తవు లేదు. అరే నువ్వు మంచి పనులు చేస్తుంటే నీ కులం అడ్డురాదు, నీ మతం అడ్డురాదు. నువ్వు మంచి పని చేయి, నీ కుల మతాలు అడ్డురావు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏదో హిందూ, ఆయన ఏదో ఒక బీసీ అని మాత్రం ఓట్లేదు భారతీయ, లేకపోతే ఇక్కడ కేసీఆర్ గారు హిందూ, లేకపోతే ఆయన వెలమ అనేటువంటి ఆలోచనతో ఓట్లేదు ఇక్కడ. ఆ జనాలకి ఆ ఓట్లు ఆ వేసేటప్పుడు ఇతను మంచివాడా, మన మనిషా, మనకు నిలబడగలడా అని ఆలోచించి వేస్తారు. అదే ప్రధానంగా అజెండాగా పెట్టుకోండి. మీరు వెళ్ళి మీ చట్టాలని మీరు గౌరవించడం మొదలు పెడితే మిమ్మల్ని ఆ చట్టం కూడా గౌరవిస్తుంది. చట్టాలని మీరు, నేనే ఈ సన్యాసాన్ని నేనే గౌరవించకపోతే, నేనే ఈ సన్యాసాన్ని నేను లేకపోతే నా ఇష్టం వచ్చినట్లు నేను వాడుకుంటే ఏ రోజుకైనా ఇది నాకు ఉరితాడు కింద తయారవుతుంది. అలాగనే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి సామాన్య ప్రజల మనమే చట్టాన్ని గౌరవిస్తామన్నప్పుడు ప్రజాప్రతినిధి కూడా చట్టాలని అంతకంటే ఎక్కువగా ప్రమాణపూర్వకంగా గౌరవించాల్సిన బాధ్యత ఉంది ప్రజాప్రతినిధి. మీరు గౌరవించండి, ఆ చట్టం మిమ్మల్ని అందలం ఎక్కిస్తుంది. ఈరోజు 151 వచ్చింది, మీరు మంచి పేరు తెచ్చుకుంటే రేపు 175కి 174 వచ్చినా మీకు ఆశ్చర్యపడక్కర్లేదు, లేదా మీకు ఆ 2-3 స్థానాల్లో పరిమితం అయిపోయినా కూడా ఆశ్చర్యపడక. కాబట్టి మీ చేతుల్లో ఉంది. స్వామిజీ, నేను శశి మహా న్యూస్. టీటీడీలో డిక్లరేషన్ లాంటి దరిద్రపు చట్టాలు అవసరమా అని నాని మీడియాతో మాట్లాడారు. అయితే దీనిపైన విస్తృత స్థాయిలో చర్చ జరగాలని చెప్పేసి కూడా అంటున్నారు. చర్చకు సిద్ధమంటారా? ఎందుకండి చర్చ? అది మా దేవాలయం. అయిందండే ఆస్తి, నానిదండి ఆస్తి, జగన్మోహన్ రెడ్డిదండి, చంద్రబాబు నాయుడుదండి, అది ఈవెన్ మోడీ గారిది కూడా కాదండి. అది మాది, మా దాని మీద మా నియమాలు పెట్టుకుని మేము బతుకుతాం. నువ్వెవడు చర్చించడానికి? నీకు అసలు హక్కు ఏంటి చర్చలకి? ఏమన్నా బుద్ధి ఉందా? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి విషయం రోడ్డు మీద పెట్టి అందరం చర్చిద్దాం అందాం? ఆయన ఇంట్లో కుటుంబం విషయం తీసుకొచ్చి చర్చ పెట్టమనండి రోడ్డు మీద ఆయనకి. ఆయన ఇంట్లో విషయం గుప్పట్లో పెట్టుకోవాలి ఆయన. అందుకే అడిగాను, తిరుమల చరిత్ర ఏనాటిదో నాని చరిత్ర ఏ పాటిది అని మొట్టమొదటి నేను అదే పెట్టాను. మీరు ఇలానే రాయండి, ఆయన మాట్లాడే తీరులో మార్పు రావాలి, ఆయన ఆలోచన సరళిలో మార్పు రావాలి. ఆయన మీద నాకేం ద్వేషం లేదు, ఆయన నా మనిషే, మానవజాతి. ఆయన ఏం మృగం కాదు, వేరే కాదు. కానీ ఆయన ఆలోచనలో మార్పు రావాలి, వాళ్ళు ఆలోచించే విధానాల్లో మార్పు రావాలి. ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా ఎంచుకుంటారు ఆయన బాగుంటే, ఆయన మంచి మాటలు మాట్లాడితే. ఇలా మాటలు మాట్లాడిన వాళ్ళు గత ప్రభుత్వాల్లోనూ అంతకుముందు వాళ్ళలో ఎంతోమంది ఎగిరిపోయిన వాళ్ళు చూస్తున్నాం కదా, మళ్ళీ ఎందుకు ఆ తప్పులు చేస్తారు? ఎందుకు దేవుడితో పెట్టుకుంటారు? నిజంగా నాని గారికి ఏదైనా కోపం ఉంటే, టీడీపీ మీద కోపం ఉంటే వాళ్ళ మీద మాట్లాడుకోమనండి ఏదైనా. లేదు బీజేపీ మీద ఆయనకి ఏమైనా బాగా కోపం ఉందనుకోండి, వెళ్ళి తిట్టమనని చెప్పండి. మేము ఎవరో ఏం బాధపడేది ఉండదు, పార్టీ పరంగా మమ్మల్ని మాట్లాడమంటే అది మాట్లాడతా, అది వేరే విషయం. కానీ ఒక ధర్మము, ఒక దైవము. నీకు వెంకటేశ్వర స్వామి ఏం ద్రోహం చేశాడయ్యా? చర్చలు అసలు నువ్వెవడు పెట్టడానికి? అది నీకేంటి హక్కు ఉంది చర్చలు పెట్టడానికి? నీకేం తెలుసని చర్చలు? ఆయనకి చర్చలు అంటే చర్చి అనుకుంటున్నాడు ఆయన.
అంటే మన క్రైస్తవ చర్చ్ అని అనుకుంటున్నారు, మరి అది మీరు క్లారిఫై చేయాలి. అన్ని జిల్లాల్లో ఆలయాల పైన వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఈ రోజు కూడా కర్నూలు జిల్లాలో పత్తికొండలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ రోజు ఇన్ని జరుగుతున్నాయి. ఇంత వరుస దాడుల నేపథ్యంలో మీరు పీఠాధిపతులు అంతా కలిసి ఏపీలో ఏమైనా నిరసన కార్యక్రమాలు కానీ పాదయాత్రలు ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేపట్టే ఆలోచన ఉంటుంది? ఏమిటి, ఇది పీఠాధిపతులకేనండి దేవాలయాలు? పీఠాధిపతులు దేవాలయాలకు ఎంత వెళ్తారండి? ఒక మాట, భక్తులు వెళ్తారు కదండి లక్షల మంది. తిరుపతికి ఎంతమంది పీఠాధిపతులు వెళ్తారు చెప్పండి. నేనైతే చాలా తక్కువ వెళ్తాను. నేను కిందకి వెళితే కింద అక్కడున్న ధర్మ ప్రచారం గురించి చూసుకుంటాను, పాత బస్తీలకు వెళ్తాను, దళితవాడను అక్కడ పిల్లలతో సంభాషిస్తాను, చేసుకుని వస్తాను. పైకి కొండకి వెళ్ళి దర్శనాలు చేసుకోవాలని ఊవిళ్ళు ఊరండి. నేను వెంకటేశ్వర స్వామిని కింద చూస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు మేము ఖండిస్తున్నాము, ప్రజలందరూ కూడా దీనికి సమాయత్తం కావాలి. భక్తులు ఎవరైతే వెంకటేశ్వర స్వామిని ఇంట్లో పెట్టి పూజించుకుంటున్నారో, గుండెల్లో పెట్టి పూజించుకుంటున్నారో, వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం ఉంది. వస్తారు, తప్పకుండా వస్తారు. లేదు అంటే స్పందిస్తున్నారు వాళ్ళు వాళ్ళ స్థాయిల్లో, ఖచ్చితంగా స్పందిస్తున్నారు వాళ్ళు వాళ్ళ భక్తులకు చెప్పుకోవడము, ఇంకొకటో వాళ్ళకున్న సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు స్పందిస్తున్నారు. తప్పకుండా ఖచ్చితంగా వాళ్ళందరి స్పందనలు కలుగుతూ ఉన్నాయి, బట్ ఇంకా ఉధృత స్థితికి రావాలి. ఒకటే వాక్యం, అరే డిక్లరేషన్ గురించి ఆయనకి ఎందుకండి సమస్య? లొల్లి ఏంటి ఆయనకి? జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు అని ఆయన మనస్సులో నమ్మాడు అనుకోండి, ఆ క్రైస్తవానికి ఒమ్ము కాకుండా నేను క్రైస్తవుణ్ణే, నేను క్రీస్తు నమ్ముతున్నాను అనడం వల్ల ఏమి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఏ మతస్థుడైనా వాళ్ళ మతాన్ని గౌరవించుకోవచ్చు, ఆచరించవచ్చు అనేది ఇక్కడ అందరికీ ఫ్రీడమ్ ఇచ్చారు. ఆయన ఏం కప్పిపెట్టుకోక్కర్లేదు. ఇప్పుడు నానే అన్నారు కదా, నా సిలువు ఉంది, నా మెడలో సిలువు ఉంది అన్నాడు ఆయన, తప్పే ఉంది. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు రేపు పట్టు వస్త్రాలు పట్టుకెళ్ళినా డిక్లరేషన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ సమస్య వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఆయన డిక్లరేషన్ ఇస్తే, ఆయనంతటా ఆయన తెప్పించుకుని డిక్లరేషన్ ఇస్తే, ఆయన మీద కూడా మనకు అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకున్నాడు రా అనే ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. ఇది నేను చెప్పిన మాటగా కూడా మీరు చేరవేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. మేము ఇవ్వము అన్నామని అంటే మాకు చాలా మంది ఇవ్వలేదు, నేను ఇవ్వను అనుకుంటే అది దట్స్ ఓకే. నీ చట్టాన్ని నువ్వే గౌరవించవు కాబట్టి చట్టం తన పని అది చేసుకుంటుంది, సమయం వచ్చినప్పుడు అది చేసుకుంటుంది. తప్పకుండా త్వరలో ఏపీలో జరిగినటువంటి వరుస దాడులు, 13 జిల్లాల్లో దాడులు జరిగాయి, 13 జిల్లాలు సమాయత్తం చేసే దిశగా త్వరలో మేము ఖచ్చితంగా ఒక ప్రణాళిక రూపొందించి తయారు చేసి ఈ కరోనా ఇవన్నీ తగ్గుముఖం పట్టిన తర్వాత మాకు అంతర్గతంగా మేము అందరినీ కలుస్తూ ఉన్నాం, మాట్లాడుతున్నాం. తప్పకుండా దీని పట్ల ఒక కార్యాచరణ వస్తుంది. ప్రభుత్వం గుర్తించేలాంటి ప్రభుత్వం ఆ కార్యాచరణ ఉంటుందని మీ అందరికీ మాట్లాడుతుంది. హిందువుగా నేను స్వామి పరిపూర్ణానంద అంటే హిందువుని, నాకు రెండో ఆలోచన లేదు, నాకు హిందుత్వం తప్ప వేరే ఏది అవసరం లేదు. బీజేపీ పార్టీలో నుంచి బయటికేం రాలేదు, బీజేపీలోనే ఉన్నాను, ఇప్పటికీ బీజేపీలోనే ఉన్నాను. అంటే ఇప్పుడు రాత్రిపూట మనం పడుకున్నామని మనిషి చచ్చిపోయాడని చెప్తారా? పగలు మేలుకొని తిరిగాడు రోడ్లో, రాత్రి పడుకున్నాడని చచ్చిపోయాడని చెప్పేస్తారా, డిక్లేర్ చేసేస్తారా? యాక్టివ్ ఎప్పుడు ఉండాలి, అప్పుడు రోజు యాక్టివ్ అవ్వడానికి ఏంటి ఉపయోగం ఏంటి? ఎప్పుడు అవసరమో అప్పుడు మాట్లాడతాము. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టే రోజు ప్రెస్ మీట్ పెడితే మీరే రారు, రోజు వస్తాడైనా పర్లేదు లేని పోతారు. కాబట్టి యాక్టివిటీ ఉన్నప్పుడు యాక్టివ్గా ఉండాలి, యాక్టివిటీ లేనప్పుడు కూడా యాక్టివ్గా ఉన్నామంటే అది ఓవర్ యాక్టివ్ అంటారు, మీరు హైపర్ యాక్టివ్ అంటారు. ఇప్పుడున్న వైవి సుబ్బారెడ్డి గారు హిందూ నాకు తెలుసు కాబట్టి నేను అది స్పష్టంగా చెప్పాను, దాంట్లో రెండో ఆలోచన లేదు.
భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయనే నేను హిందువుని అని చెప్పి చెప్పుకున్నాడు. ఆయన కాదు అని వాదన వచ్చిన తర్వాత నేను హిందువుని, నేను స్వామిని నమ్మానని చెప్పుకున్నాడు. బహుశా ఆయన నక్సలిజంలోనూ లేకపోతే ఇంకో గ్రూప్స్లోనూ పనిచేసి ఉండొచ్చు. కానీ ఆయన అలా కన్ఫెస్ చేసిన తర్వాత నువ్వు హిందువు కాదని చెప్పడానికి అక్కడ కొలబద్ద రావాలి కదా. ఆయన హిందూ అంటున్నాడు, నేను దేవుణ్ణి నమ్మానంటున్నాడు, ఇదిగో నా కుటుంబం ఇది, మా వాళ్ళు ఇది, వాళ్ళందరూ హిందువులేనా ఆయన చెప్పుకుంటున్నాడు ఆయన. సో దాన్ని హౌ ఐ కెన్ డినై దట్. కాకపోతే ఎవరైతే క్రైస్తవ మతాన్ని ఆదరిస్తూ గౌరవిస్తూ ఉన్నారో వాళ్ళు ఆదరించాలి, గౌరవించాలి, అందులో తప్పు లేదు. వాళ్ళని తీసుకొచ్చి మీరు అక్కడ ఒక ముస్లిం మతంలోనో లేకపోతే క్రైస్తవ మతంలోనో ఇంకో మతంలోనో ఈవెన్ సిక్కు మతంలోనో లేకపోతే జైన మతంలోనో ఎక్కడున్న బౌద్ధ మతంలో ఉన్నా కూడా అక్కడ తిరుమల తిరుపతి అనే కాదు ఏ దేవాదాయ వ్యవస్థకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ప్రాతినిధ్యం వద్దు. వాళ్ళు నమ్మకాలు నమ్మమనండి, వాళ్ళండి ఆదరించమనండి, అది వేరే విషయం. ప్రాతినిధ్యం వద్దనే చెప్తున్నా. అసలు ఇవన్నీ సమస్య ఎందుకు వస్తుందండి మీ చేతుల్లో పెట్టుకోబట్టిగా? మా మొహాన్ని వాడేయండి ఎందుకు? ఈ మాటలు ఉండవు కదా. ఈరోజు భూమి విషయం సమాప్తి అయిపోయింది, ఆ న్యాస్కి ఇచ్చేశారు, అక్కడ రామ జన్మభూమి న్యాస్కి అప్పచెప్పారు. ఇక్కడ ఏ ప్రభుత్వాలకి సంబంధం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడడానికి లేదు, బీజేపీ చెప్పడానికి లేదు. ఇంకా అది మతపరమైనటువంటి అంశం చచ్చిపోయింది కదా ఇంకా. అలాగ వై డోంట్ దే రిజాల్వ్ దిస్? ఎందుకు సాల్వ్ చేయట్లేదు సమస్యల్ని? ఎందుకు ఆజ్యం పోసుకుంటూ ఇలా మాట్లాడుకుంటూ సమస్యలు రేపుకుంటూ ఉండాల్సిన బాధ్యత? కాబట్టి తప్పకుండా దీనిపై కార్యాచరణ ఉంటుంది. బాబు సోదర, నేను పక్కా హిందూని, నా యాక్టివిటీ ఏంటనేటువంటిది నేను అందరూ చూస్తారు ఎంత యాక్టివ్గా ఉంటామనేటువంటిది. ఏదో రాత్రిపూట పడుకున్నామంటే మనిషి చచ్చిపోయారనే ఆలోచనలోకి వచ్చేయకండి, నిర్ణయాలకి రాకండి. పడుకున్నామని పనిచేయడం కోసం పడుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఇన్యాక్టివ్గా ఉన్నామని అంటే అదేమి యాక్టివిటీ ఏమీ లేదని కాదు, చాలా పెద్ద యాక్టివిటీ ఉంటుందని. తుఫానుకు ముందు మౌనం ఉంటుంది. అలాగనే ఖచ్చితంగా మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రణాళికలు చేసుకుంటాము. సమయానుకూలంగా ఎలాగా ప్రవర్తించాలనేటువంటి విధానంతో అడుగులు వేస్తూ వెళ్తాం. తప్పకుండా మా కార్యాచరణ ఉంటుందో త్వరలో ప్రకటిస్తాము. మీడియా ద్వారా మీడియా మిత్రులందరికీ సమావేశానికి ప్రత్యేక ధన్యవాదాలు.